నమస్కారం, నేను దయాకర్. ఎస్ఎస్సి యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. ఆలేరు నియోజకవర్గం బీఎల్ఏ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం మేడిపల్లి మైలారం కిందితండ నాగినేనిపల్లి ముసిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి, ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోల జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి, వెలకట్టని త్యాగాల వెలుగులోన తెలంగాణ జల సాధన చేయగరా రండి, జల సాధన చేయగరా రండి. అన్నలారా అక్కలార దగా పడ్డ తమ్ములార జాగువలదు వేగిరమే రండి, పట్టుబట్టి తెలంగాణకు నదుల నీరు సాధించగ కలసి కట్టుగా కదలి రండి. అన్నలార అక్కలార దగా పడ్డ తమ్ములార జాగువలదు వేగిరమే రండి, పట్టుబట్టి తెలంగాణకు నదుల నీరు సాధించగ కలసి కట్టుగా కదలి రండి. అప్పులతో అలమటించి ఆత్మహత్యలేల మనకు ఆత్మగౌరవముతో బతుకరండి, ఆత్మగౌరవముతో బతుకరండి. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోల జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి, ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోల జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. దొంగతనం చేసినట్టుగా 12 కేసులు ఉన్నాయి ఆ పిచ్చమయ్య మీద. ఆ పిచ్చమయ్య గారు మళ్ళీ నేను పోటీ చేస్తున్నాను గెలిపియమని వస్తా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యాదగిరి గుట్టలో గౌడ సొసైటీ పెద్ద మనిషి ఒక్కడిని దండ పెడితే ఒక చెప్ప విషయం ఏంటంటే, యాదగిరి గుట్టలో గౌడ సొసైటీ ఉంటే ఏదున్నా దానికి సంబంధించిన ఆస్తి గౌడ సంఘం మీద ఉండాలి. ఆయన ఏం చేసిండే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినారు, మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వల్ల కేవలం ఈ 10 రోజులలో మళ్ళా ఎమ్మెల్యే అయితే లైసెన్స్ ఇచ్చాడు మనం దొంగతనానికి, దొంగలకు సతి కట్టాడు. కాబట్టి దొంగలకు సతి కడితే మళ్ళా మన నెత్తి మీద పడుతుంది, కష్టమవుతుంది. అందుకే నేను రావాల్సి వచ్చింది. 2009లో నేను సపోర్ట్ చేశాను భిక్షమయ్యకి. సరే బీసీ పిల్లగాడు ఉంటే మంచిదే, ఉండను అనుకుంటే పాత బుద్ధులని మారిన నాయన అంటే అవే బుద్ధులు కాదు, ఇంకెక్కువ ప్రజల సొమ్మును దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఆయనకు వచ్చారు. సరే ఆయన బాగా ఈమెకే సపోర్ట్ చేసినాం మనం పోయినసారి. సపోర్ట్ చేస్తే ఇక ఈమైతే ఊళ్ళలో తిరిగేదే లేదు, ఎవరిని పట్టించుకునేది లేదు. భర్త భూములన్నీ కుంభకోణాలు చేసి నానా బీభత్సం. చంద్రశేఖరరావు కూడా మళ్ళా ఆయన గట్టి కట్టివ్వడం కూడా ఇది చాలా బాధాకరమని సందర్భంగానే తెలియజేస్తాను. లేదు ఏమైనా అందుకే ఇవాళ నేను రావాల్సి వచ్చింది. ఇవాళ మీ ఇండ్లు ఉన్నాయి, ఎప్పుడైనా చూసారా అమ్మ వాళ్ళు? ఓపుకుందా వాళ్ళకు? లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల ఇల్లు కనీసం చూస్తే ఆలోచయ్యో ఇట్టుండా వీళ్ళు అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరిని ఓడించాల్సిన అవసరం ఉంది, తప్పకుండా మనం గెలవాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు అంతా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మేము ఖర్చు పెడతాం డబ్బు అంటున్నారు, ఇస్తామని చెప్తున్నారు, ఇస్తే తీసుకోరు కానీ ఓటు మాత్రం నాగలి గుర్తుకే ఓటు వేయాల్సిందిగా మా అక్క చెల్లెమ్మలందరినీ.
సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మీ మనిషిని, 24 గంటలు మీతో కలిసి ఉండే మనిషిని, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరు కూడా, మీరు అందరు కూడా ధైర్యంగా పనిచేసుకోవచ్చు. ఏ పని మీదనైనా ఇలా ఎన్నికలకు నేను మాట్లాడతలేను. వాగవతలు చూడండి, వాగవతలు జనం ఏం చెప్తారో చూడండి, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇల్లు కట్టిస్తా, ఏ ఇల్లు అయితే పడిపోయినాయో ఆ ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తా. ఆ ఇల్లు కట్టించకపోతే నాకు ఎమ్మెల్యే పదవి కట్ట. అసలు ఆ పిల్లలు కింద పడితే పిల్లలు చచ్చిపోయేటట్టున్నారు, పెద్దలు చచ్చిపోయేటట్టున్నారు. చాలా అసహ్యంగా ఉంది. తప్పకుండా ఇల్లు కట్టిద్దాం, కథనంగా కూడా లేని వాళ్ళకి ఇల్లు కడదాం. ఈ బస్ ఈ బాట విషయంలో కూడా ఆనంద్ గారి చాలా మంది తమ్ముళ్ళు ఈ బాట విషయం చెప్తున్నారు. దీన్ని డబల్ రోడ్ రోడ్ చేద్దాం. బ్రహ్మాండంగా ఈ బస్సులు కూడా రెగ్యులర్ గా నడిచినట్టు చేద్దాం. బస్సు కూడా రావట్లేదు అని చెప్తారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా మంది చెప్తారు. అమ్మ నా కథ చెప్తా. ఓ అమ్మా, నేను అయినా తెల్లారి బస్సు ఈ రోడ్డు మీద తెల్లారే, ఎక్కువ దూరం వద్దు, తెల్లారే గెలిచిండానగా బస్సు ఉత్తరే ఉండదు కాబట్టి. ఆలేరు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బొమ్మల రామారావు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చిందా? కేసీఆర్ గారు మనకి ఇచ్చిన మాట ఏంటి, ఇప్పటి వరకు 1000 రూపాయల పెన్షన్లు ఎవరికైతే అందుతున్నాయో వాళ్ళందరికీ కూడా రేపు ఉగాది నుంచి అంటే ఏప్రిల్ బడ్జెట్ లో 2016 రూపాయలు చేస్తా అంటున్నారు పెన్షన్. అదే విధంగా మరి 1500 తీసుకుంటున్న వికలాంగులు, బోధకాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ 1500 నుంచి 3016 రూపాయలు చేస్తా అంటున్నారు. ఎకరానికి 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు, రెండు పంటలకు కూడా ఇస్తా ఉన్నారు. పోయిన ఖరీఫ్ పంటకు తీసుకున్న చెక్కులు, ఈ పంటకు కూడా చెక్కులు ఇచ్చేది ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చెక్కులు ఇవ్వద్దని చెప్తే చెక్కులు ఇస్తే ఓట్లన్నీ కారు గుర్తుకే. మహాకూటమిలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఈరోజు భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీనగర్, నెహ్రూ రోడ్, నల్లగొండ చౌరస్తా, రామ్నగర్ ప్రాంతంలో నాయకులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మహాకూటమి నాయకులు కృష్ణచారి, భువనగిరి శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు. రవి తెలంగాణ రాష్ట్ర సందర్భంగా ఈ జరిగే ఎన్నికలు మరో మలుపు, కీలక మలుపు. రాష్ట్రంలో ప్రజలంతా మార్పు కొడుతున్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అంత్యదించాలని ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి ఇతను నిరంకుశ పాలన, నియంత పాలన, హిట్లర్ పాలనని మరిపిస్తున్న కేసీఆర్ కుటుంబ పాలనని గద్దెదించాలని, అర్జన గిరిజన బలహీన వర్గాలకు కానీ సామాజిక బలహీన వర్గాలకు ఎలాంటి సౌకర్యాలు చేయని ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలి. ప్రజాస్పందన అనేక గ్రామాల్లో తిరగడం జరిగింది. పట్టణం, భువనగిరి పట్టణం కూడా ప్రజల స్పందన బాగుంది. తప్పకుండా ప్రజాకూటమి అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డికి చేకూరుతూ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది. తప్పకుండా విజయం వరిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా ప్రజలందరికీ మేము మనవి చేసిందంటే చేకూర్చుకోవటేమని కోరడం జరుగుతుంది. చేకూర్చుకే. బెంగళూరు నుంచి వచ్చి వ్యాపారాలు చేసి డబ్బు బాబులను ఓడించి తనకు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని భారతీయ జనతా పార్టీ బలపరిచిన యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్ట బాలకృష్ణారెడ్డి ప్రజలను కోరారు. భువనగిరి పట్టణంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిట్ట బాలకృష్ణారెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు బండారు దత్తాత్రేయ ర్యాలీలో పాల్గొన్నారు.
నియోజకవర్గంలో నిరంతరం ఇక్కడ ఉండేవాడిగా ఇవాళ డబ్బులు సంచులు పట్టుకోవచ్చు కాదు, మీ బిడ్డగా నాకు ఒకసారి ఆశీర్వదిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని, ఈ భువనగిరి కిల్లాను ప్రపంచ చిత్రపటంలో నిలుపుతానని చెప్పి వేడుకుంటూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మైక్ గుర్తుకే మనం చెప్పేది వాళ్ళ చెవులు కాదు, దూరంగా చూసిన వాళ్ళు కూడా ఇంట్లో వినబడాలి మైక్ అని చేస్తాం. కాబట్టి ఆ మైక్ ద్వారానే ప్రధానమంత్రి అందరూ కూడా మన్ కీ బాత్ చెప్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ మైక్ ద్వారానే దేశ ప్రజలందరికీ ఆయన మైక్ మైక్ అనేది ఒక పవర్ఫుల్ సౌండ్, అది మన కమ్యూనికేషన్, అది అందుకనే మీరందరూ అదే విధంగా మైక్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి కల్పించాల్సిందిగా మిత్రుడు బాలకృష్ణారెడ్డి గారి యొక్క కృషికి నేను తప్పకుండా అభినందిస్తూ బీజేపీ మీ వెంట అన్ని విధాలుగా ఉంటామని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తాను. అన్ని విధాలుగా బీజేపీ మీ యొక్క అండ ఉంటుంది. భువనగిరి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఈరోజు పోచంపల్లి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. అది
ఫిబ్రవరి 2 ఈ రోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారు. కాబట్టి మీరంతా కూడా డిసెంబర్ 2 ఆలోచించాలి. ఏది ఈ రోజు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో గుర్తు అవసరమా? ఆంధ్ర పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గుర్తు అవసరం ఏంటంటే వాళ్ళ యొక్క పైసలు చూడడానికి ఒక గుర్తు పెట్టుకోవడం, మళ్ళా తెలంగాణ మీద ఆంధ్ర ప్రతిదాన్ని చేయడానికి ఈ రోజు వాళ్ళు గుర్తు పెట్టుకుని మన కేసీఆర్ గట్టి తిప్పాలనుకుంటుంది. ఎందుకు గట్టి తిప్పాలి? అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం, సంక్షేమ కార్యక్రమం చేసాం. ఈ కత్రాయి పిల్ల కూడా కొన్ని సీసీలు చేస్తున్నాం. మొన్న 45 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. డిసెంబర్ 7 తర్వాత ప్రతి గల్లీ కూడా సీసీలు చేసుకుంటాం, మొత్తం డ్రైనేజ్ చేసుకుంటాం. ఇది మూసే ప్రక్షాళన, 2 సంవత్సరాల నుంచి మూసే ప్రక్షాళన చేసుకోవాలి. నీ కొన్ని తెలుసు, మళ్ళీ గతంలో అమ్మకు తెలుసు, అందరికి బాధపడదు తెలుసు. నీళ్లు మంచిగా మారేయడం, ముసుగా నీళ్లు కూడా తాగేది. ఈ రోజు మురికి కోపంగా మారింది. ఇదంతా వాళ్ళు చేసిన పాపం కాదని అడుగుతాం. ఈ రోజు మా అందరూ కూడా 800 కోట్ల రూపాయలు మురిసి ట్రీట్మెంట్ చేసుకుంటాం. మంచిగా తేడా నీళ్లు రావాలని చెప్పి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. అది నా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసు. భువనగిరి పట్టణంలోని ఆర్బీ నగర్లో ఉప్పలమ్మ దేవాలయంలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బోనాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి విజయం సాధించాలని కాంగ్రెస్ నాయకులు అమ్మవారికి బోనం సమర్పించారు. పైకి పెడ పైన ఏమో పైన రా పైన చేసుకోవాలంటే
అమ్మ నమస్తే. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుసుకుందాం.